ఎండాకాలమైనా ఏ కాలమైనా కడుపులేమన్నా ఎటమటం అనిపిస్తే ఎమ్మటే ఓ సోడా తాగిరా పోరాదు అని అంటుంటారు. పోయి ఓ సోడా తాగినాక గప్పుడు పానం నిమ్మలం అనిపిస్తుంది. కొన్నేళ్ల కిందట ఏడ చూసినా గోలి సోడాలే కానొస్తుండే బండ్ల మీద. కానీ ఇప్పుడు బాటలలో కూల్ డ్రింకులు అమ్మినట్టే అమ్ముతున్నారు. సాదా సోడా, నిమ్మకాయ సోడా అని రెండే ఉంటుండే, ఇప్పుడు బొచ్చెడు తీర్లు వచ్చినాయి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, రావాలే, ఏ సోడా కావాలను చెప్పాలే, తీసుకోవాలే, గుట్ట గుట్ట తాగాలే, పోవాలే. హాగో ఓ దిక్కు సల్లగా సలు పెడుతుంటే ఇప్పుడు సోడాలు తాగుడేంది అంటారా? ఈ సోడా షాప్ గురించి తెలిస్తే మీరు సుత ఉరుకుతుండొచ్చురు. హౌ మరి, సుగంధ సోడా, ఆరెంజ్ సోడా, మ్యాంగో సోడా, లిచ్చి సోడా, యాపిల్ సోడా, గ్రీన్ యాపిల్ సోడా, కివి సోడా, పిస్తా సోడా, బాదం సోడా, పైనాపిల్ సోడా, కోకోనట్ సోడా, ఏ ఎన్నని చెప్తాం. వంద వంద తీర్ల సోడాలు అమ్ముతురట ఈడ. మంచిర్యాలలో ఉండే అన్న పేరు శివ. మొదలు ఓ కాలేజీలా లెక్చరర్ గా పనిచేసిండట. కరోనా టైంలో కొలువు పోతే ఓ షాయ దుఖ్నం అన్న పెట్టుకుందామని, జరంత ఎరైట్ గా ఉండేటట్టు చూడాలని అస్సాం రాష్ట్రం పోతుంటే సోడా దుఖ్నాలు గానొచ్చినాయట. అరే ఇదేదో మంచిగున్నది, మన తన సుతాగి ఉపాయం చేస్తే బాగుంటదని కేరళ కొయ్యి సోడాలు ఎట్లెట్లా తయారు చేస్తారో మొత్తం నేర్చుకొచ్చుకున్నాడు. హీయేముంది, తీర్తీర్లా సోడాలు దాగటానికి పబ్లిక్ మస్తు వస్తున్నారట. 500,000 పెట్టుబడి పెడితే 3 నెలలనే వచ్చినాయంటే సూడురిగా, మరి చిన్నగా వస్తున్నారా? హగో ఆడోళ్ళు, మొగోళ్ళు, షిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరు సోడాలు గుంజుడే. గీ అన్న షాపును చూసి హబ్బా మేం సుత పెట్టుకుంటామని గీ ఉపాయమేదో మాకు కూడా చెప్పమంటే ఆళ్ళకు సుత చెప్పి చాలు చేపించిండట. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండకపోవుడు కాదు. ఇంకో 4 నలుగురికి ఉపాధి సుత ఇస్తాడని ఎరకయేసిండు పో అన్నా.